ॐ श्रीहेवलम्बिहेवलम्बि श्रीश्रीहेवलम्बि नाम नाम हेवलम्बि श्रीश्रीहेवलम्बि नाम हेवलम्बि नाम नाम हेवलम्बिहेवलम्बि नाम नूतनो नूतनो नाम हेवलम्बिहेवलम्बि नाम नूतनः नाम नूतनो नूतनो नाम नाम नूतनः संवत्सरो संवत्सरो नूतनो नाम नाम नूतनः संवत्सरः नूतनः संवत्सरो संवत्सरो नूतनो नूतनः संवत्सर शुभ शुभ संवत्सरो नूतनो नूतनः संवत्सर शुभ संवत्सर शुभ शुभ संवत्सरो संवत्सर शुभाभिनन्दनम् अभिनन्दनम् शुभ संवत्सरो संवत्सर शुभाभिनन्दनम् शुभाभिनन्दनम् अभिनन्दनम् शुभ शुभाभिनन्दनम् अभिनन्दनमित्यभिनन्दनम् అభివందనం. ప్రశంసించబడతాయి. ప్రతి ఒక్కరూ కూడా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని రోజు వింటూ చదువుతూ కనుక ఉన్నట్లయితే ఇవన్నీ పక్కకే, స్వామి యొక్క శ్రీచరణారవిందముల కింద గ్రహములు వాటి ఫలితములు అన్నీ దిగదూడిపోయి. కాబట్టి మనందరం ధైర్యంగా ముందుకు వెళ్దాం. ఈవేళ గుమ్మానికి పచ్చడి తోరణం వచ్చింది, మామిడి పువ్వుకి మాట వచ్చింది, కోకిల గొంతుకి కూత వచ్చింది, వేప కొమ్మకు పూత వచ్చింది, పసిడి బెల్లం తోడు వచ్చింది. ఇవాళ హే విళంబి సంవత్సరం. అంటే విళంబి అనేటటువంటి సంస్కృత శబ్దానికి ఆలస్యము అని అర్థం. హే విళంబి అంటే ఏంటి ఆలస్యం చేస్తున్నావు అంటాను చూసావు అలాగా. అంటే త్వరగా కావాలి అనే మన ఆతృత ఉంటుంది, అనుకున్నంత వేగంగా పనులు ప్రతిదీ కూడా జరగకపోతూ ఉండవచ్చు. ఈ సంవత్సరం యొక్క స్వభావం అది. ఈవేళ కాలంలో మనం సైక్లోన్స్కి ఎర్త్క్వేక్స్కి ఎలాగైతే పేర్లు పెడుతున్నామో, మన సనాతన ధర్మంలో మహర్షులు ఆయా సంవత్సర కాల స్వభావాన్ని బట్టి ఒక్కొక్క పేరు పెట్టారు. అలాగా ఇంకొక పేరు కూడా ఉంది ఈ రోజుకి, హేమల, ఈ సంవత్సరానికి హేమలంబ సంవత్సరం. లంబం అంటే పొడుగుగా ఉండడం, హేమము అంటే బంగారం, సువర్ణమైనటువంటి కాంతి కిరణములతోటి సూర్యభగవానుడు ఉంటాడు అని. అంటే ఎర్త్లీ ప్లెజర్స్ అన్నీ కూడా బాగా ఉంటాయన్నమాట. అంటే మంచి సుఖ సంతోషాలు ఆనందాలు బాగా కలగచేసేటటువంటి సంవత్సరం. అనుకున్న పనులు ఎప్పుడైతే వినోదాల దగ్గరకు వస్తాయో లక్ష్యం దూరం అవుతుంటుంది కనుక అనుకున్న పనులు కొద్ది కొద్దిగా జాప్యంగా అవుతుంటాయి. ఓవరాల్గా మొత్తానికి కలిపి సంతోషాన్ని ఇచ్చేటటువంటి సంవత్సరం ఈ సంవత్సరం కనుక మనందరం కూడా భగవాను ఆశీస్సులతోటి ముందుకు వెళ్దాం. స్వామి యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతోటి మరింత అభివృద్ధితో మళ్ళీ తిరిగి కలుద్దాం. జై కృష్ణ, జై శ్రీకృష్ణ.